దేశాభివృద్ధికి కాంగ్రెస్ అడ్డంకిగా నిలిచిందన్నారు ప్రధాని మోడీ. యువరాజు కోసం గతంలో 10 ఏళ్లు ప్రధాని పనిచేయనీయలేదన్నారు. విపక్షాల హామీలను ప్రజలు నమ్మటం లేదన్నారు అమిత్ షా. ఢిల్లీలో సమావేశమై మోడీకి మద్దతు తెలిపారు టీవీ సినీ రంగ ప్రముఖులు. పదేళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ దేశానికి తలవంపులు తెచ్చిందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అవినీతి, బంధుప్రీతి, వేల కోట్ల స్కామ్లతో అరాచకం సృష్టించారని మండిపడ్డారు. వాటన్నింటికీ చౌకీదార్ అడ్డుకట్ట వేశారని చెప్పుకొచ్చారు. రాహుల్ కోసం మన్మోహన్ సింగ్ యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్ గా పనిచేశారని ఆరోపించారు. గుజరాత్ సీఎంగా, ప్రధానిగా 18 ఏళ్ల కాలంలో ఒక్క అవినీతి మరక అంటకుండా పనిచేస్తున్నట్లు చెప్పారు. నిజాయితీ, దేశం పట్ల అంకిత భావం, ఈ రెండే జనం తనను అభిమానించేందుకు కారణమన్నారు మోడీ. భూమి, ఆకాశం, నీరు అన్నింట్లో రాహుల్ గాంధీ కుంభకోణాలు బయటపడుతున్నాయని మోడీ చెప్పారు. मुझे जो एक्टर कह रहे हैं उनको पता होना चाहिए उन्होंने 10 साल तक इस देश पर एक एक्टिंग प्राइम मिनिस्टर थोप दिया था. तो राजकुमार की संभालने की स्थिति नहीं थी, खुद परिवार को राजकुमार पे भरोसा नहीं था, एक्टिंग पीएम रिमोट उनके पास नहीं था, कहीं और था. 10 साल देश ने ऐसी सरकार देखी कि हर तरफ हताशा निराशा फैल गई. सऊदी अरब के क्राउन प्रिंस यहां आए थे, हमारे 850 लोग सऊदी की जेल में पड़े हैं कि उनको जेल से छोड़ दीजिए, रमजान से पहले लोगों को घर बांधने का काम किया. దేశమంతటా నమో నినాదం వినిపిస్తోందన్నారు బీజేపీ చీఫ్ అమిత్ షా. హర్యానాలో పానీపట్, పంజాబ్లోని పఠాన్కోట్, చండీగఢ్ ఎన్నికల సభలో అమిత్ షా పాల్గొన్నారు. ఓటమి భయంతోనే విపక్ష నేతలు మోడీపై అనవసర విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మే దేశ్ భర్ మే కహీ పర్ భీ గయా, జహాన్ పర్ భీ గయా, భాషాయే బదలీ హై, ఖాన్ పాన్ బదలా హై, పహనావా బదలా హై, మగర్ నారా ఏక్ హీ సునా హై, మోదీ మోదీ. అకాలీ దళ భాజపా కీ సర్కార్ నా భీ రహీ तो भाजपा का एक भी कार्यकर्ता जो यहाँ बैठा है उसके शरीर में प्राण है, तब तक कश्मीर को हिंदुस्तान से कोई अलग नहीं कर सकता मित्रों, कोई अलग. मोदी पालन पै माजी प्रधान मनमोहन सिंग చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. రాజకీయ నాయకుడిగా మారిన ఆర్థికవేత్త రాజనీతి, ఆర్థిక శాస్త్రం రెండింటి సెన్స్ కోల్పోయారని విమర్శించారు. 2014 ఆర్థిక మందగమనానికి అవినీతి, పాలసీ పారాలిసిస్ కు మన్మోహన్ సింగే కారణమని ట్వీట్ చేశారు. ఉగ్రవాదులపై మోడీ సర్కార్ ఉక్కుపాదం మోపుతుందన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. మసూద్ అజర్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడానికి దౌత్యం ఫలించిందన్నారు. क्या किसानों का क्रय इस प्रकार से होता था? क्या पेंशन के लिए कैंप ऐसे लगते थे? राशन कार्ड इस प्रकार के वितरित होते थे? सारी प्रक्रियाएं 20 वर्षों के कचड़े को साफ करने में समय तो लगेगा, लेकिन फिर भी पहले से बेहतर करने का प्रयास हर एक क्षेत्र में हुआ है और अच्छाई को स्वीकार करने की आदत भी होनी चाहिए और उसको बोलने की ताकत भी होनी चाहिए. भोपाल बीजेपी अभ్యర్థి साध्वी प्रज्ञा सिंह को మరోసారి ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది. గతంలో 72 గంటల పాటు ప్రచారం నిషేధించినా పాటించలేదని ఆమెపై ఫిర్యాదులు రావడంతో వివరణ కోరింది. అయితే పూజలు చేసినంత మాత్రాన ప్రచారం చేసినట్లు కాదన్నారు సాధ్వి ప్రజ్ఞా సింగ్. తాను సన్యాసినని, మందిరాలకు వెళ్లి పూజలు చేయడంలో తప్పు ఏముందన్నారు. मंदिर है, पूजा पाठ है, आध्यात्म है, हमें इनसे अगर कोई रोकता है तो वो अपने जीवन के बारे में सोचे. ఎన్నికల్లో నరేంద్ర మోడీకి మద్దతు పలుకుతూ సినీ, టీవీ రంగ ప్రముఖులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఢిల్లీ బీజేపీ కార్యాలయంలో జరిగిన భేటీకి బోని కపూర్, సప్నా చౌదరి, మనోజ్ జోషి, రెజ్లర్ గ్రేట్ ఖలీ హాజరయ్యారు. జయప్రద, సాయి కుమార్, కవిత, భానుచందర్ కూడా మోడీకి మద్దతు తెలిపారు. ఢిల్లీలో బీజేపీ తరఫున ప్రచారం చేశారు బాలీవుడ్ నటుడు వివేక్ ఓబరాయ్. దేశ ప్రజల గుండెల నిండా మోడీ ఉన్నారని చెప్పారు. పంజాబ్లోని గురుదాస్పూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న సన్నీ డియోల్ జోరుగా ప్రచారం చేశారు.
పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయన రోడ్ షో నిర్వహించారు. ఇక భోపాల్లో కమల్నాథ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లాంతర్లతో నిరసన ప్రదర్శన చేశారు మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.